హలో, నేను మిస్ఎస్ రావు. అభ్యర్థులు ఫైనల్ అయిపోయారు, నామినేషన్ ఉపసంహరణ కూడా ముగిసింది, అంతేకాదు సింబల్స్ కూడా ఇచ్చేశారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితి ఏంటి అనే దాని మీద రైస్ సంస్థ ఒక సర్వే చేసింది. ఆల్రెడీ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మీకు వీడియో కూడా చేయటం జరిగింది. ఇప్పుడు లోక్సభ వారీగా ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి అనే దాని మీద మీకు విశ్లేషణ చేసి చూపిస్తాను. ఆ సర్వే సంస్థ వేసినటువంటి అంచనాలు ఏంటి లోక్సభ స్థానాల వారీగా అనేది చూద్దాం. సో టోటల్గా రైతు సంస్థ వేసినటువంటి అంచనా ప్రకారం తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 8 లోక్సభలు వచ్చే అవకాశం ఉంది, 7 నుంచి 8 లోక్సభ స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంది. అలయన్స్ అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అలయన్స్ 17 నుంచి 18 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉంది ఆ సంస్థ, రైస్ సంస్థ. సో ఇక పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కనుక చూస్తే కనుక ఏ పార్లమెంట్లో ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. శ్రీకాకుళం లోక్సభ స్థానానికి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేస్తుంది. విజయనగరం నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. అరకు ఎస్టీ కాన్స్టిట్యూన్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మొదటి నుంచి కూడా అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సర్వే సంస్థలు అన్నీ కూడా వేస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా లేటెస్ట్గా కూడా అంచనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. విశాఖపట్నం తొలి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉందని సర్వే సంస్థలు చెప్తున్నాయి. అనకాపల్లి ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ ఉంది, నువ్వా నేను అన్నట్టు పోటీ ఉంది అనకాపల్లిలో. అక్కడ రమేష్ రాయలసీమ వలస అక్కడ పోటీ చేస్తున్నారు అనకాపల్లిలో. సో అనకాపల్లిలో అక్కడ నువ్వా నేను అన్నట్టు పోటీ ఉందని చెప్పి రైతు సంస్థ తాజాగా చేసినటువంటి సర్వేలో అంచనా వేస్తూ ఉంది. రాజమండ్రి నుంచి బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. రాజమండ్రి నుంచి పురంధరేశ్వరి పోటీ చేస్తూ ఉన్నారు, అక్కడ ఆమె గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆ సంస్థ అంచనా వేస్తుంది. ఇక కాకినాడ నుంచి జనసేన పార్టీకి ఎడ్జ్ మాత్రమే ఉందని చెప్పి అంచనా వేస్తుంది. వాస్తవంగా జనసేన 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది, 1 కాకినాడ, 2 మచిలీపట్నం. సో కాకినాడ, మచిలీపట్నం 2 తీసుకుంటే కాకినాడ జనసేన పార్టీకి చాలా ఈజీ అనుకున్నారు, కానీ ఇప్పుడు కేవలం ఎడ్జ్లో మాత్రమే ఉంది. ఎడ్జ్లో మాత్రం ఏంటంటే స్వల్ప మెజార్టీతో బయటపడేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. కొంచెం అటు ఇటైనా కావచ్చు అనేది ఇప్పుడు తాజాగా వేస్తున్నటువంటి అంచనాలు. అమలాపురం తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. నర్సాపురం బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ నర్సాపురం యాక్చువల్గా రఘురామ కృష్ణరాజు పోటీ చేయాలనుకున్నారు, అందరికీ తెలిసినటువంటి విషయమే, కానీ ఇప్పుడు అక్కడ శ్రీనివాస వర్మ పోటీ చేస్తూ ఉన్నారు. ఉండికి రఘురామ కృష్ణరాజు వెళ్ళారు. సో శ్రీనివాస వర్మ బీజేపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు, అయినా అక్కడ బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నర్సాపురం తెలుగుదేశం పార్టీ లోక్సభ స్థానం, యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ గెలిచినా అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి చాలా ఈజీగా ఉండేది, బట్ బీజేపీ అభ్యర్థి అయినా సరే తెలుగుదేశం పార్టీ మద్దతుతోటి ఆడ బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉంది నర్సాపూర్లో. సో ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందని చెప్పి అంటున్నారు. యాక్చువల్గా ఏలూరు తెలుగుదేశం పార్టీ గెలవాలి లెక్క అయితే. ఆ మధ్యకాలంలో చేసినటువంటి సర్వేల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని చెప్పి అంచనాలు వేశాయి, కానీ ఏలూరు వచ్చేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెడ్జ్లోకి వచ్చేసింది. ఇక్కడ యనమల రామకృష్ణుడు సంబంధించిన బంధువు పోటీ చేస్తున్నారు అక్కడ ఏలూరులో. సో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెడ్జ్లో ఉందని చెప్పి తెలుస్తుంది ఇప్పుడు. బట్ యనమల రామకృష్ణుడు మరి ఆయన చిత్రత వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు తీసుకున్నారా ఆ సీట్ని, బట్ అక్కడ వెనకబడిపోయారు. ఇక్కడ మచిలీపట్నం జనసేన పార్టీ పోటీ చేస్తున్న అభ్యర్థి బాలశౌరి. సో జనసేన పార్టీకి ఎడ్జ్ మాత్రమే ఉంది అక్కడ, క్లియర్ కట్ మెజారిటీ కానీ క్లియర్ కట్గా గెలిచేటువంటి అవకాశం లేదు, బట్ ఎడ్జ్ మాత్రమే కనిపిస్తుంది జనసేన పార్టీకి. సో జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి కాకినాడ, మచిలీపట్నం రెండిట్లో కూడా ఎడ్జ్ మాత్రమే కనిపిస్తుంది, క్లియర్ కట్గా గెలుపు అనేది కనిపించట్లేదు. ఇంకా విజయవాడ నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది క్లియర్గా. బాపట్ల నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది చాలా క్లియర్గా కూడా అక్కడ అంచనాలు ఉన్నాయని చెప్పి సర్వే సంస్థ అంచనా వేస్తుంది. గుంటూరు నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నర్సరావుపేట నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఒంగోలు నువ్వా నేనన్నట్టు పోటీ ఉంది. యాక్చువల్గా కొన్ని సర్వేల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి, కొన్ని సర్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఒంగోలు లోక్సభ స్థానం మీద అంచనాలు వేశాయి, కానీ రైజ్ సంస్థ తాజాగా వేసినటువంటి అంచనా ప్రకారం ఒంగోలు నువ్వా నేనన్నట్టు పోటీ ఉంది లోక్సభ స్థానం అని చెప్పి. అక్కడ వాస్తవంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తూరు నుంచి వచ్చి ఒంగోలులో లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఇక్కడ మాగుంట శ్రీనివాసరెడ్డి అక్కడ ఆల్రెడీ ఒంగోలులోకి సుపరిచయం, అక్కడ ఆయన పోటీ చేస్తున్నారు. బట్ అక్కడ నువ్వా నేనన్నట్టు పోటీ ఉందని చెప్పి అంచనా వేస్తుంది రైతు సంస్థ తాజాగా.
ఇక నెల్లూరు నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సాయిరెడ్డి పోటీ చేసినటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. బట్ నెల్లూరు నుంచి తెలుగుదేశం పార్టీ క్లియర్గా గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది ఈ సర్వే సంస్థ. ఇక తిరుపతి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుపతి లోక్సభ స్థానం ఎడ్జ్ ఉంది. అనంతపురం నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉన్నటువంటి లోక్సభ స్థానం అది. ఎడ్జే కాదు, తెలుగుదేశం పార్టీ క్లియర్గా గెలిచేటువంటి లోక్సభ స్థానం. హిందూపూర్ తెలుగుదేశం పార్టీకి గెలిచేటువంటి హవా అడ్డా హిందూపూర్, అందుకే తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. మళ్ళీ కూడా కర్నూలు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది సర్వే సంస్థ. కానీ ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు సభలు పెట్టినప్పుడు జనం తండోపతండాలుగా వచ్చారు. సో కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే సంస్థ అంచనా వేస్తుంది. నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది. బట్ ఈ రెండు చోట్ల కూడా చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో ప్రజాకల మీటింగులు పెట్టినప్పుడు జనం అయితే బాగా వచ్చారు, రెస్పాన్స్ కూడా బాగా అనిపించింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి కర్నూలు నంద్యాల అనేది అంచనా వేస్తుంది సర్వే సంస్థ. ఈ రెండు కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా. ఇంకా చిత్తూరు నుంచి తెలుగుదేశం పార్టీ లోక్సభ స్థానంలో గెలిచేటువంటి అవకాశం ఉంది చిత్తూరు అని చెప్పి అంచనా వేస్తుంది. కడప నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. అయితే కడపలో షర్మిల పోటీ చేస్తున్నారు, అవినాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ కూడా ఉన్నారు. కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వే సంస్థ తాజాగా అంచనా వేస్తుంది. ఇక రాజంపేట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి రైస్ సంస్థ అంచనా వేస్తుంది. టోటల్గా 7 నుంచి 8 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది లోక్సభ స్థానాల్ని. అలయన్స్ అంటే కూటమి 17 నుంచి 18 గెలిచేటువంటి అవకాశం ఉంది. సో ఏ స్థానాల్లో ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి మీకు రైస్ సంస్థ అంచనా వేసింది. ఇక జిల్లాల వారీగా అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే జిల్లాలు అలాగే రీజన్ వారీగా ప్రధానంగా రీజన్ వారీగా కనుక తీసుకుంటే కనుక గోదావరి డిస్ట్రిక్ట్స్ మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కూటమి అంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి 23 అసెంబ్లీ స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. క్లోజ్ అంటే నువ్వానని అన్నట్టు 5 అసెంబ్లీ స్థానాల్లో ఉన్నాయి. అంటే గోదావరి డిస్ట్రిక్ట్స్లో కూటమి హవా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు కోస్తా అంటారు, కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో కూటమి 39 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది. మొత్తం 59 ఉన్నాయి, 59లో 39 చోట్ల కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 4 చోట్ల మాత్రమే గెలిచేటువంటి అవకాశం ఉంది. క్లీన్ కంటెస్ట్ అంటే నువ్వా నేనన్న అన్నట్టు ఉండేటువంటి స్థానాలు 11 ఉన్నాయి. సో ఈ 11 రాబోయేటువంటి ఈ 14 రోజుల్లో జరిగేటువంటి పరిణామాలను బట్టి ఈ 11 స్థానాల్లో ఉండేటువంటి రిజల్ట్ అయితే మనం చూడొచ్చు. బట్ ఇప్పటికైతే అదర్స్ ఒకటి గెలిచే అవకాశం ఉందంటున్నారు, కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు మొత్తం 55 స్థానాల్లో, కూటమి 39 అంటే హయ్యెస్ట్ గెలిచేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 4 మాత్రమే గెలిచే అవకాశం ఉందంటే ఇక్కడ రాజధాని ఎఫెక్ట్ బాగా కనిపిస్తున్నట్టు మనం అనుకోవచ్చు. ఇక్కడ కూడా రాజధాని ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది. ఇక రాయలసీమ రీజన్, రాయలసీమలో 52 ఉన్నాయి అసెంబ్లీ స్థానాలు. ఈ 52లో కూటమికి 18 నుంచి 22 వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 30 నుండి 34 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉందంటే కేవలం రాయలసీమలో మాత్రం కొంచెం స్ట్రాంగ్గా ఉంది. అందుకే అక్కడ మేజర్గా 30 నుంచి 34 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది రాయలసీమ రీజియన్లో. రాయలసీమ అంటే చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం ఈ 4. సో ఇక్కడ గోదావరి డిస్ట్రిక్ట్స్ అంటే ఉభయ గోదావరి జిల్లాలకు ఈస్ట్ వెస్ట్ ఇక్కడ. సో ఇక్కడ రాయలసీమ అంటే 4 జిల్లాలు చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం. ఈ 4 చోట్ల 52 ఉన్నాయి. 52లో 18 నుంచి 22 మాత్రమే గెలుచుకునేటువంటి అవకాశం ఉంది కూటమి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 30 నుంచి 34 అక్కడ గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ఇక ఓట్ షేర్ చూస్తే కనుక అలయన్స్కి కూటమికి 51.49% వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43.86%, అదర్స్ వచ్చేసి 4.65%. అదర్స్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుంది. ఇక్కడ మనం పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో 50% సుమారుగా పర్సంటేజ్ వచ్చింది. అప్పటికి ఇప్పటికి చూస్తే ఆల్మోస్ట్ 7% తగ్గిందని చెప్పి ఈ రైస్ సంస్థ అంచనా వేస్తూ ఉంది.
సో రైస్ సంస్థ అంచనా ప్రకారం ఇప్పుడు మనం చూస్తే కనుక టోటల్గా మొత్తం ఫిగర్ చూస్తే కనుక అసెంబ్లీ ఫోర్కాస్ట్ చూస్తే కనుక అలయన్స్ కూటమికి వచ్చేసి ప్రస్తుతం 97 చాలా క్లియర్గా ఉన్నాయి, 88 మ్యాజిక్ ఫిగరు, 97 కనిపిస్తున్నాయి క్లియర్గా. వచ్చేటువంటి స్థానాలు 108 నుంచి 120 రావచ్చు అని చెప్పి అంచనా వేస్తుంది. ఎందుకంటే టైట్ ఫైట్ అవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా అంచనా వేసి చెప్తుంది కరెంట్ స్టేట్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి, పక్కాగా గెలిచేటువంటి 34 మాత్రమే ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ 14 రోజుల్లో నువ్వా నేను అన్నట్టు ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలు ఏవైతే ఉన్నాయో అవి 41 నుంచి 54 వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే 34 కాస్త 41 కావచ్చు, 54 హయ్యెస్ట్, 54 కన్నా మించు అని చెప్పి రైస్ సంస్థ అంచనా వేస్తుంది. క్లోజ్ కంటెస్ట్ అంటే క్లోజ్గా ఉండే నువ్వా నేను అన్నటువంటివి 43 ఉన్నాయి, సో అదర్స్ ఒకటి. కాబట్టి ఫోర్కాస్ట్ అంటే గెలిచేటువంటి స్థానాల్ని అంచనా వేస్తే 108 నుంచి 108 నుంచి 120 వరకు కూటమి గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 41 నుంచి 54 వరకు గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇప్పటి వరకు క్లారిటీ వచ్చింది ఇది 97 అంటే మ్యాజిక్ ఫిగర్ దాటిపోయింది కూటమి. 34 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, క్లోజ్ కంటెస్ట్ 43 ఉన్నాయి క్లోజ్ కంటెస్ట్. సో ఈ క్లోజ్ కంటెస్ట్ని కనుక తీసుకొని అంచనా వేసుకొని ఈ ఫోర్కాస్ట్ ఇలా ఉండొచ్చు అని చెప్పి అంచనా వేస్తుంది ఆ సంస్థ. దాన్ని గ్రాఫిక్లో కూడా చూపించారు. ఇక రీజన్ వైజ్ చూస్తే కనుక ఉత్తరాంధ్ర రీజియన్లో ఇందాక నేను చెప్పాను 34 ఉండే ఉత్తరాంధ్ర రీజియన్లో, ఉత్తరాంధ్ర అంటే వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, దాంట్లో 34 ఉన్నాయి. అలయన్స్ 18 ఉన్నాయి, క్లోజ్ కంటెస్ట్ 9 ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 7 మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ కూటమికి హయ్యెస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది 18. సో క్లోజ్ కంటెస్ట్ 9 ఉన్నాయి కాబట్టి ఏటైనా పోవచ్చు. సో మొత్తం మీద నేను రీజన్ వైజ్ చూపించాను, ఉత్తరాంధ్ర గోదావరి డిస్ట్రిక్ట్స్ కృష్ణా, గుంటూరు, ప్రకాశం అంటే కోస్తా, రాయలసీమ. సో పార్టీ వైజ్ ఓట్ షేర్ కూడా చూపించడం జరిగింది. ఇక్కడ మొత్తం కరెంట్ మొత్తం టోటల్గా చూస్తే కనుక 108 నుంచి 120 అంటే అలయన్స్ అంటే కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పి చాలా క్లియర్గా ఈ సర్వే సంస్థ అంచనా వేస్తుంది. అలాగే నేను ఎంపీ అభ్యర్థులు కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ అసెంబ్లీకి చెప్పాను, అసెంబ్లీ వైజ్ కూడా ఒక వీడియో సపరేట్గా చేసాము. బట్ ఇక్కడ ఎంపీ వైజ్ ఎవరెవరు గెలిచే అవకాశం ఉందని చెప్పి మనం లోక్సభ స్థానాల వైజ్గా మనం చూసాము ఇక్కడ. సో ఇక్కడ ఎంపీ వైజ్ చూస్తే కనుక ఎంపీలు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 నుంచి 8 మాత్రమే, అలయన్స్ వచ్చేసి 17 నుంచి 18 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. సో ఇది రైస్ సంస్థ వేసినటువంటి తాజా అంచనా. ఇది కూడా ఈ అంచనా కూడా ఇప్పుడు గాజు గుర్తు కన్ఫ్యూజను, ఆ గ్లాసు మిస్ అవటం, అది ఫ్రీ సింబల్ చేయటం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ జరిగిన తర్వాత చేసినటువంటి సర్వే ఇది, లేటెస్ట్ సర్వే. ఈ సర్వే ప్రకారం కూటమి అధికారంలో రాబోతుంది, ఎంపీలు మాత్రం 15 నుంచి 18 కూటమి గెలుచుకునేటువంటి అవకాశం ఉంది దాదాపుగా ఇంచుమించుగా గతంలో. బట్ రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ మరొక వారం రోజుల్లో ఇంకొక సర్వే రాబోతుంది, రైస్ సంస్థ ఇంకోసారి చేయబోతుంది ఫైనల్ సర్వే. ఇప్పటికైతే పెద్ద మార్పు అయితే ఏం లేదు, గతంలో ఉన్నట్టే ఇప్పుడు కూడా ఉంది అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రచారం చివరి దశ చేరింది, ఇక 13 పోలింగ్ డేట్ కాబట్టి ఈ 14 రోజుల్లో మారేటువంటి పరిణామాలను బట్టి ఈ రిజల్ట్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. బట్ పక్కాగా కూటమి అయితే అధికారంలోకి రాబోతుందని చెప్పి మాత్రం ఈ సర్వే సంస్థ వేస్తున్నటువంటి అంచనా. థ్యాంక్ యూ.